హీరోయిన్ కమలిని ముఖర్జీకి తెలుగులో దాదాపు అవకాశాలు తగ్గిపోయాయి. శేఖర్ కమల గోదావరికి సరైన హిట్స్ లేకపోయినా చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ లో చేసే అవకాశం వచ్చింది. కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న గోవిందుడు అందరి వాడేలే సినిమాలు కమలిని ముఖర్జీ శ్రీకాంత్ సరసన నటిస్తోంది. దాదాపు కమలిని నటించిన తెలుగు సినిమాలన్నింటిలోనూ ఆమె చీరలోనో లంగావోనిలోనో కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ కమలిని తెలుగింటి ఆడపిల్లలా ముద్దుగా కనిపించబోతోంది. రామ్ చరణ్ కాజల్ జంటగా నటిస్తోన్న గోవిందుడు అందరి వాడేలే సినిమాలో శ్రీకాంత్ చరణ్ బాబాయ్గా నటిస్తున్నాడు. సో ఈ లెక్కన చెర్రీ పిన్నిగా కమలిని కనిపించబోతుందన్నమాట.